ఈరోజు బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు మీడియా మిత్రులు హ్యూమన్ రైట్స్ ఉమెన్స్ రైట్స్ మిమ్మల్ని ఖండిస్తున్నారు అక్కడ ఉన్న హాస్పిటల్ వారు స్టాఫ్ నేను ప్రేయర్ చేస్తే బాగుంటదని పర్మిషన్ ఇచ్చారు వచ్చాను ప్రేయర్ చేశాను ఇప్పుడు తన్ని గాంధీ హాస్పిటల్ కో ఉస్మాని ఇంకొక హాస్పిటల్ కో నిమ్స్ కో తీసుకెళ్లి చంపించేయాలని ప్రయత్నం చేస్తున్నారట దేవుడు మిమ్మల్ని క్షమించడు నేను మిమ్మల్ని క్షమించను తెలంగాణ రాష్ట్రం మిమ్మల్ని క్షమించదు 15 కోట్ల తెలుగు ప్రజలు మిమ్మల్ని క్షమించరు దిశ టైంలో ఏ విధంగా ఎన్కౌంటర్ చేశారో నలుగురు వ్యక్తుల్ని దుర్గం చెన్నైని మీకు ఎన్కౌంటర్ చేసే సత్తా మీకు ఉందా మీ ఎమ్మెల్యేలు అయితే కవర్ చేస్తారా కనీసం ఇన్వెస్టిగేషన్ చేయరా అమ్మాయి ఏడుస్తుంటే ఢిల్లీ వరకు నేను కాల్ చేశాను 10 టీవీ గోపితో మాట్లాడా మా కోఆర్డినేటర్తో మాట్లాడా ఈరోజు ఆ అమ్మాయి మేనేజింగ్ డైరెక్టర్ ఆదినారాయణతో మాట్లాడా ప్రాణభయంతో ఉంది సిఐ రెడ్డి జూబ్లీ హిల్స్ నుంచి కాల్ చేసి నువ్వెక్కడున్నారా మాకు తెలుసు నిన్నేం చేయాలో మాకు తెలుసు ఇదా పోలీసులందరికీ చెడ్డ పేరు వస్తుంది అంజనీ కుమార్ గారు నిన్న మిమ్మల్ని నేను కలిశాను సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ రెడ్డిని సదాశివపేట నాగలక్ష్మి సబ్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయమన్నాను మీరు ఇంకా చేయలేదు ఇలాంటి పోలీసులు ఎక్కువ మంది లేరు నూటికి ఒకరో ఇద్దరో ముగ్గురు ఉన్నారు అలాంటి తొత్తుల్ని మీరు సస్పెండ్ చేయాలి సైజల్ అమ్మాయి ప్రాణం హాని లేకుండా చూసే బాధ్యత డీజీపీ అంజనీ కుమార్ గారిది పోలీసులు పెట్టి హ్యూమన్ రైట్స్ ఉమెన్స్ రైట్స్ ది ఏమైనప్పటికీ ప్రాణహాని జరిగితే సీఎం కేసీఆర్ గారు ముఖ్యంగా మినిస్టర్ కేటీఆర్ గారే బాధ్యులు మీడియా మిత్రులారా మీరు భయపడుతున్నారు కొంతమంది అమ్ముడు పోయారు మీకు కూతురు లేరా నాకు ఇద్దరు కూతుర్లు పరిగెత్తారు మీడియా మాట్లాడమన్నా మాట్లాడకుండా లోపలికి వెళ్ళా అట్టుకునే ప్రయత్నం చేశారు పోలీసులు లోపల డాక్టర్స్ నర్సెస్ నన్ను చూసి లోపలికి పిలిచి ప్రేయర్ చేయించుకున్నారు కనుక అమ్మాయికి స్పెషల్ ట్రీట్మెంట్ చేయించండి లేదా నాకు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వండి ఇమీడియట్ గా ఆలస్యం చేస్తే ప్రాణహాని ఉంది స్పెషల్ ట్రీట్మెంట్ చేయించండి ఈ వీడియో సీఎం కేసీఆర్ గారి దగ్గరికి కేటీఆర్ దగ్గరికి ప్రతి హ్యూమన్ రైట్స్ లీడర్స్ దగ్గరికి వెళ్ళినంత వరకు షేర్ చేయండి సైజల్ని కాపాడండి ఇప్పుడే సైజల్ మదర్ లక్ష్మితో మాట్లాడాను అనంతపూర్ దగ్గర ఉంటారు సైజల్ గ్రాండ్ మదర్ తా మామ్మ త్రివేణితో మాట్లాడాను వాళ్ళు వస్తున్నారు వాళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చారు అమ్మాయిని కాపాడమని ఇమీడియట్ గా నాకు అమ్మాయిని ట్రీట్మెంట్ చేసే బాధ్యత నాకు అప్పచెప్పండి రాష్ట్రం కాలిపోతే ఏమైనా అమ్మాయికి ఒక ప్రాణం విలువ కేసీఆర్ గారు మీ కూతురు కవిత కొరకు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఇంటెలిజెన్స్ పోలీసులు మీరు మీ కొడుకు అందరు వెళ్ళి ఢిల్లీలో కాపలా కాసేరే అరెస్ట్ అవుతుందని అరెస్ట్ అవ్వకుండా చూసుకున్నారే మరి వీళ్ళు మీ పిల్లలు కారా మంచి చేయండి కేసీఆర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను మంచి చేయండి లేదా దేవుని శాపం మీ మీదకు వస్తుంది ఒక ప్రాణం విలువ మీ కూతురు ప్రాణం విలువంతో నా కూతురు ప్రాణం విలువంతే శైలజ ప్రాణం విలువంతే అలాగే డాక్టర్ ప్రీతి ప్రాణం పోయింది తెగలవా ఇప్పుడు అమ్మాయి బాగుంది లోపలికి వెళ్ళొచ్చా 5 నిమిషాలు ఉన్నా ప్రేయర్ చేశా.